अंकल नमस्ते अंकल नमस्ते पेर अंकल खलील मोहम्मद करीम मोहम्मद करीम इदे ना पनी मीदी इदे पनी సొంతంగా చేస్తుంటారా మెటీరియల్స్? సొంతంగా చేస్తాం. ఎట్లా గిట్టుబాటు అవుతుందా మరి మీకు? మంచిగానే అవుతుంది. ఎక్కడి నుంచి చేసుకుంటారు ఇవన్నీ మీరే ఓన్గా? మేము మార్కెట్కి వెళ్ళి చేస్తాం. ఎక్కడ ఏ మార్కెట్? సుల్తాన్ బజార్. మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు ఇక్కడ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, మరి ఎట్లుంది ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్స్? ఎట్లున్నాయి? మంచిగానే ఉంది. మరి ప్రజలకు సమస్యలు చెప్పాలంటే పోతుంటారా? మరి ఎక్కడ ఆయన వస్తుంటాడా? వాళ్ళ సమస్య మనకెందుకు, మనం మనది చూసుకుంటాం. మరి ఎప్పుడు కలవడం? ఇట రావడం పోవడం కానీ ఉండవా? వస్తుంటాడు పోతుంటాడు ఇక్కడికి వెళ్ళి. అంతే, చూస్తుంటాడు అంతా, చూస్తాడు ఎట్లా ఉంది అంశం. ఎంత వస్తుంటుంది రోజుకు? మీరు ఎంత సంపాదించగలుగుతారు ఇట్లా? అంటే మాకు కూలీ ఉంటుంది. కూలీ ఉంటుందా? అంటే షాప్ ఓన్ కదా మీరు, కూలీ పనికి వస్తున్నారు. ఎంత ఎంత వస్తుంది రోజుకు మీకు? మాకు 550. 550 రోజుకి? బాగానే గిట్టుబాటు అవుతుంది అయితే. మరి ఇప్పుడు ఈయన కేసీఆర్ ఇచ్చిన పథకాలు కానీ హామీలు కానీ ఏమైనా ప్రజలకు నెరవేరాయంటారా? ఏం లేదు. ఏం లేవు అవి? ఏమో చెప్పినారు కానీ ఇంతవరకు ఏది కాలేదు. ఏది కాలేదు. మీరు డబుల్ బెడ్రూమ్ అనేది ఉందా మీకు? వచ్చిందా ఏమన్నా? అప్లై చేశారా? చేసాం. రాలే. ఎన్నిసార్లు చేశారు అప్లై? 2 సార్లు చేసాం. 2 సార్లు చేస్తే కూడా రాలేదా? మరి ఇట్లా మరి పింఛన్ గట్లా వస్తుందా మీకు? పింఛన్ ఇంకా చేయలే. ఇంకా పింఛన్ కూడా రావట్లేదా? పింఛన్ కూడా రావట్లేదు. మరి మీ ఎమ్మెల్యేకి చెప్పలేదా మాకి? మరి ఏం రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఏం లేదు, పింఛన్ గట్లా ఏం లేదని? ఎవరు పట్టించారు? ఎవరు పట్టించుకోరు? చెప్పాలి కదా ఎమ్మెల్యేకి. చెప్పాలి కదా, చెప్తే అనుకున్న ఎమ్మెల్యే కదా. అదే, మేము ఎన్నుకున్న ఎమ్మెల్యే కానీ చెప్తే వింటారా వాళ్ళు మన మాట? మరి ప్రజల కోసం ఎన్నుకున్న వ్యక్తి కదా, వినాలి కదా. పెద్ద పెద్దలు పోతేనే ఇవి రాణిస్తారు. మా చోటలకి ఎక్కడ రాణిస్తారు వాళ్ళు? అంతేనా? పక్కకు పెట్టు పక్కకు పెట్టు అంటారు. మరి మీ కాలనీలో సమస్యలు ఉంటే మరి ఎట్లా చెప్తారు? మరి ఎవరు చెప్తారు? ఎవరైనా మంచి 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 ఉంటే వాళ్ళకి చెప్తే ఆయన పోయి చెప్తాడు. కార్పొరేటరు? కార్పొరేటర్. కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్గా ఇట్లనే తెలిసిన వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పోయి చెప్తాం. ఇక వాళ్ళు సమస్య చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు అంతే. డైరెక్ట్ పోని ఇయర్ కదా వాళ్ళు. పోని ఇయర్ వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడి ఏం కావాలి నడున్నాడు అని ఇలా కొడతారు. అంతేగాని మన సమస్య చెప్పేదానికి పోతే రాని ఇయర్ లోపలికి రానివ్వరు. అంటే మరి మీకు ఇట్లా ఏ పథకం రాలేదా మీకు ఇంతవరకు? ఏది రాలేదు. ఏది? ఇట్లా కళ్యాణ లక్ష్మి అని, షాది ముబారక్ కానీ ఇట్లా మీ అబ్బాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారా? మరి ఎవరికి రాలేదా? ఎవరికి రాలే? రాలే. మరి అప్లై చేసుకోలే? చేసినాం. చేస్తే వస్తాయి వస్తాయి అంటారు. ఎవరు తిరగాలి వాళ్ళు ఎంబడని 2-3 సార్లు తిరిగినా మా వస్తే రాని లేకపోతే లేదని. ఇక వాళ్ళు పిలుస్తాన్నారు, ఫోన్ చేసి పిలుస్తాం మేము వస్తే అన్నారు. ఫోన్ చేయలే, ఏం చేయలే, మేము పోలే, వదిలేశారు. వదిలేసాం. మరి అట్లా ఉండొద్దు కదా. అది ఉండొద్దు అంటే ఇక ఎవరు పట్టిస్తారు? ఇక ఆఫీస్కి పోతే వస్తే చెప్తాం పో, మేము పిలుస్తాం మీ ఫోన్ నంబర్ అంటారు. ఫోన్ నెంబర్ తీసుకుంటారు, అది అని తీసుకుంటారు. మళ్ళీ పోయి అడిగితే మీరు చెప్పినారు కదా మేము మళ్ళీ ఎందుకు వచ్చినాము అంటారు. అట్లా చేయదు కదా, అది మంచిది కాదు కదా. ఏ మంచిది కాదంటే మన చేతిలో ఉన్నది వాళ్ళు చెప్పినట్టు. మరి ఇట్లా ఇప్పుడు 1 సంవత్సరం ఉంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, 1 సంవత్సరం ఉంది కరెక్ట్గా. మరి మళ్ళీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళా పార్టీ అంటే ఇక ఇదే వస్తుంది, టీఆర్ఎస్. మరి ఏమి హామీలు ఏం చేయట్లేదు అంటున్నావు కదా, మళ్ళీ ఎట్లా వస్తుంది అది? ఇక దాంతో దానికి అందరికైనా మంచి అయితే ఇదే మంచిగా కనబడుతుంది. ఎందుకన్నా మంచిగా ఉందంటున్నావు? మరి పథకాలు ఏం రాలేదు ఎట్లా అంటున్నావు? మరి డెవలప్మెంట్స్ కరెంటు కానీ ప్రాబ్లం ఏదైనా ఏవి ఏమి ఉండట్లేదు. ఇక దానికన్నా వేరే ఉంటే ఇక కరెంటు పోయేడు, అది పోయేది, ఇది పోయేడు, కష్టం ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టం ఏం లేదు, చాలా నిమ్మలంగా ఉన్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఇవి వస్తే చేస్తాయంటారా? మరి
ఇక ఇప్పుడైతే చెప్పలేము. ఇక కాంగ్రెస్ వస్తే ఏం చేస్తా అని నమ్మకం ఉంది జరా. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండ్రు, మరి కాంగ్రెస్ పార్టీ రావాలనే గట్టిగా పోరాటం చేస్తుండ్రు, మరి వస్తే ఒకవేళ చేస్తుందంటారా? చేస్తారు. చేస్తారా? ఎందుకంటే దెబ్బతిన్నారు కదా వాళ్ళు. దెబ్బతిన్నారు. ఇప్పుడు వస్తే మంచిగా చేస్తారు అంటే వాళ్ళు చాలా చాలా ఏళ్ళ నుంచి తప్పు పని చేసుకొని వస్తున్నారు, సరిగా చేయలే, మాటలు చేపించుకోలేరు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వాటికే ఆయన కన్నా మంచి మంచి చేయాలని వాళ్ళ ఉద్దేశంతో వస్తే వస్తారు. అంటే ఈసారి ఒక దెబ్బ తిన్నారు కాబట్టి ఈసారి అన్న గట్టిగా చేద్దామని అనుకుంటున్నారని మీరు అంటున్నారు? వస్తారు. వాళ్ళకి వీళ్ళకి చూసి వాళ్ళని నేర్చుకుంటారు, వాళ్ళు జర మంచి చేస్తారని నమ్మకం అంతే. మరి బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ కూడా బాగా పోరాడుతున్నాడు కదా, మరి ఆయన కూడా అది బీజేపీ కూడా రావచ్చు కదా? రావచ్చు. అది కూడా కంపల్సరీ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది అంటున్నావు, బీజేపీ వస్తుంది అంటున్నావు? మన మన దగ్గర అయితే టీఆర్ఎస్ నడుస్తుంది. ఇప్పుడు వస్తే టీఆర్ఎస్ రావాలి, ఇక లేకపోతే కాంగ్రెస్ రావాలి. ఈ రెండింటి ఏదన్నా వస్తే బీఆర్ఎస్ పార్టీ అన్నా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అన్నా రావాలనుకుంటున్నాను. ఏ పార్టీకి వేస్తాం అనుకుంటున్నావు ఓటు? నేను టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కి వేస్తావు? ఓకే, థ్యాంక్ యూ.